బస్సులు దారి కర్నూలు రాయలసీమలో ఎయిర్పోర్ట్ కడపలో ఎయిర్పోర్ట్ ప్రాణాలు తీసేసేవాడు జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ అలా ప్రాణాలు వచ్చు మేము ఎయిర్పోర్ట్ చేస్తాం ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ నువ్వు రోడ్ అయిపోయా బాబు రోడ్ లేవు చాలు నీ జిల్లా పరిషత్ రోడ్ లేవు ఆర్ఎండ్బి రోడ్ లేవు ఎయిర్పోర్ట్ మేము చూసుకుంటాం మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం नमस्ते प्रसाद प्रस्तुत मन तो वाईएसआरसीपी राष्ट्र कार्यदर्शी नागार्जुन रेड्डी गारु नागार्जुन रेड्डी गारु बीजेपी अध्यक्ष सोम वीरराजु सొంత జిల్లా కడపపై చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మనుషుల్ని చంపేసే వాళ్ళకు ఎయిర్‌పోర్ట్ అవసరం అంటూ కూడా మాట్లాడారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనుకున్నారు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షునిగా బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ ఒక ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అందులో రాయలసీమలోను కర్నూలులోను మరి మనుషులను చంపే వాళ్ళకు ఎయిర్‌పోర్ట్ అవసరమా అని చెప్పేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర స్థాయిలో ఉండి కూడా ఒక విధంగా ఒక ప్రాంతాన్ని రచ్చగొట్టే విధంగా ఒక ప్రాంతాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి పరిస్థితులు రాయలసీమలో ఈనాడు లేవు మరి అంతకు ముందు కూడా వాళ్ళు మనకు మూడు రాజధానుల విషయంలో కూడా రాయలసీమకు కర్నూలులో రాజధాని స్థానాన్ని ఈ బీజేపీ పెద్ద మనిషి చెప్పి ఈ రోజు ఒకే రాజధాని అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది కానీ అటువంటి మాటలు మాట్లాడి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయంగా మేము చెప్తున్నాం మీ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారు దీనిపై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్నాము కనుక సోమ వీరరాజు కి గట్టిగా మాట్లాడటం లేదు లేదంటే కడప వాసులుగా తమ సత్తా ఏంటో చూపించే వాళ్ళం నాలుక కోసం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు దానికి కట్టుబడి ఉంటారా అంటే అది ఒక బాధగా ఒక ఆవేశంలో మాట్లాడిన మాటలే తప్ప వాళ్ళ ఆయన కూడా ఎందుకంటే ఈ ప్రాంతం నాయకులకు ప్రజలకు కూడా ఇటువంటి మాటలు వింటే బాధ కలిగించే విధంగా కాబట్టేసి ఆ ఆవేశంలో మాట్లాడడం చెప్పింది తప్ప దానికి మరి వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే గతంలో కూడా కడపలో ఫ్యాక్షన్ నిజాలు ఉండి ఇవన్నీ ఉద్దేశంతోనే సోమ వీరరాజు కామెంట్ చేశారా లేదంటే ఏ విధంగా చేశారు అనుకోండి గతంలో అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో మా రాయలసీమలో కానీ ఫ్యాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు కానీ ఫ్యాక్షన్ కానీ ఎక్కడా లేదు ఇప్పుడు అందరూ కూడా బాగా ఫ్రీగా గన్మెన్లు లేకుండానే జనం వెంట లేకుండానే అందరు నాయకులు అన్య పార్టీలు తిరుగుతున్నాయి కాబట్టి గతంలో బాంబుల సంస్కృతి అని చెప్పడము కడప బాంబులు అనడము ఇవన్నీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే ఖచ్చితంగా దీన్ని కఠినంగా అమలు చేయడంతో పూర్తి స్థాయిలో రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేకుండా పోవడం కూడా జరిగింది అంటే ఎందుకు బీజేపీ కావాలనే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది గతంలో టీడీపీతో కలిసి ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేయడం వల్ల అంటే ప్రత్యామ్నాయం బీజేపీ అనుకోని బీజేపీ నాయకులు సోమ వీరరాజు కానీ లేదా పార్టీ నాయకులు భావిస్తున్నారు అనుకోవచ్చా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసేదానికి ఏమి లేని పరిస్థితుల్లో ఇటువంటి కొన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం పబ్లిసిటీ రావడం దీంట్లో ప్రజల్లో చర్చించుకునే దానికి అవకాశం కలిగించే విధంగా మాట్లాడడం జరుగుతుంది తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు బీజేపీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు ఉంది అనేది అందరికీ తెలుసు గతంలో జరిగిన స్థానిక సంస్థలు అయితే కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వైసీపీకి బ్రహ్మానందం పట్టడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే దానికోసం ఇదివైనటువంటి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది గతంలో కూడా జిన్నా అంశంలో కానివ్వండి లేదంటే టిప్పు సుల్తాన్ అంశంలో కానివ్వండి బీజేపీ ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుంది అంటే మత విద్వేషాలు కరెక్ట్ టిప్పు సుల్తాన్ కావచ్చు ఈ దేవాలయాల పైన దాడులు జరిగిన దాంట్లో కావచ్చు ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాల్లో జరుగుతాయి వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రికి అండగట్టి ఆ విధమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టే దానికి కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైనా సరే దోషులను కఠినంగా శిక్షించండి దాన్ని గుర్తించి చేయండి అని చెప్పేసి అని కూడా చెప్పడం కూడా జరిగింది అటువంటి మళ్ళీ పునరావర్తనం కాకుండా ఉండే విధంగా చూడండి అని కూడా చెప్పడం కూడా జరిగింది అంటే జిల్లాల అంశంలోనూ కూడా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేనటువంటి రాష్ట్రాలకి రాష్ట్రంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటూ అలాగే 13 జిల్లాలను ఎక్స్ట్రా తీసుకురావడం వల్ల ఇది ప్రభుత్వంపై భారమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదంటారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది ఎలక్షన్లకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇచ్చినటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఈరోజు నెరవేరుస్తున్నారు. అపోజిషన్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి గురించి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు చేయనటువంటి పని ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆయన పేరు పెట్టడం, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా పురంధేశ్వర్ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి, అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎన్జి రంగా పేరు పెట్టాలి విజయవాడకి, అలాగే ఏదైతే ఎన్టీఆర్ సొంత గ్రామానికి నిమ్మకూరు ఉండేది మచిలీపట్నం, మచిలీపట్నానికి ఎన్టీఆర్ పేరు పెడితే బాగుండేది అనేటువంటి ఒక విమర్శ కూడా అనిపిస్తుంది. అంటే ఇది ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా పెట్టమని చెప్పేసి అని అటు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అడగడం కూడా జరిగింది. కానీ ఆయన ఎందుకు పెట్టలేకపోవడం జరిగింది. మరి ఈరోజు ఆ మాటను నిలబెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ బాగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పెట్టినందుకు జనమందరూ కూడా ఆశిస్తున్నారు. అంటే కొంతమంది ప్రాంతాల మధ్య అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ జిల్లాల విభజన అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? కాదు కాదండి, ఎందుకంటే ఇప్పుడు ప్రాంతం పరిపాలనా పరంగా అభివృద్ధి జరుగుతుంది. కొన్ని ప్రాంతాలకు వచ్చేసి 150 నుంచి 170 కిలోమీటర్లు దూరం కూడా జిల్లా కేంద్రాలు ఉన్నాయి. పరిపాలనా పరంగా అభివృద్ధి జరగాలంటే మరి జిల్లాలో వికేంద్రీకరణ, తెలంగాణలో 20 అది మన రాష్ట్రం కంటే చిన్న జిల్లా, అక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతకాకుండా ఒక బేసిక్ గా ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా ఏర్పాటు చేయడం, కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టేసి మనకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది, ఎందుకంటే ప్రతిపక్షాలకు వేరే ఆరోపణలు లేవు, ఏది మంచి పని చేసినా కూడా దాన్ని విమర్శించడమే పని పెట్టుకొని ఇటు టీడీపీ కావచ్చు అటు బీజేపీ కావచ్చు వాళ్ళు విమర్శించడమే పనిగా పెట్టుకుని ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఇది ప్రాంతాలకు దగ్గరగా కేంద్రంగా ఉంటే అభివృద్ధి కూడా జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కంపల్సరీ ఉండాలి, భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమం అనేది రాకుండా ఉండాలంటే 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలని చెప్పేసి అని 3 రాజధానులకు కూడా కట్టబడి ఉన్నారు ఈ రోజు కూడా. అంటే చివరిగా ఒకటి చెప్పండి నాగార్జున రెడ్డి గారు, సోమవీరరాజు గారి వ్యాఖ్యలకి చివరిగా మీరు ఎటువంటి ఫుల్ స్టాప్ పెడతారు? సోమవీరరాజు గారు ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో మీరు చులకన కావడమే తప్ప మరొకటి కాదు. బాధ్యతగా మీరు మాట్లాడేటప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడొద్దు. మళ్ళీ వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగినట్టుగా ఉంది ఇంతకు ముందే ఆయన, నేను ఆ విధంగా అనలేదు, ఆ విధంగా మాట్లాడితే నన్ను క్షమించమని చెప్పేసి అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కానీ మామూలు సాదాసీదా వ్యక్తులు మాట్లాడడం వేరు, పార్టీ అధ్యక్షునిగా మాట్లాడడం వేరు. కాబట్టేసి ఇటువంటి మాటలు మరో భవిష్యత్తులో మరొకసారి రాకూడదు అని చెప్పేసి అని సోమవీరరాజు గారికి కూడా మేము కోరుతున్నాం. అటువంటి మాటలు ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా కూడా దాన్ని తప్పకుండా ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సోమవీరరాజు గారు ఆయన క్షమాపణ తెలుసుకొని క్షమాపణ చెప్పినందుకు కూడా మనం ఆయన అంతకంటే ఎక్కువ ఆయన విమర్శించడం కూడా బాగా మంచిది కాదని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.